Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీతో జగన్ అపాయింట్మెంట్ ఫిక్స్. భేటీలో ప్రధాన అజెండా ఇదే. ఈ నెల 2-3 వారాల్లో ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వనున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే. అనూహ్యంగా అంచనాలకు మించిన వేగంతో ఈ నెల 6న అంటే మంగళవారం ప్రధానితో భేటీకి ముహూర్తాన్ని డిసైడ్ చేశారు. పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైనట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో 2 దఫాలు భేటీ కావడం ఏపీ సర్కార్ ఏం కోరుకుంటుందన్న సందేశాన్ని స్పష్టం చేసిన జగన్ ఎజెండాపై మోదీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుని ఉంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే జగన్కు మోదీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. తాజా భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే వీలు ఉందంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పలు పంచాయతీలకు సంబంధించి అపెక్స్ కమిటీలో చర్చకు రానున్న వేళలోనే ప్రధాని మోదీని సీఎం జగన్ కలవడాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీతో నెలకొన్న జల పంచాయతీల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించడం తెలిసిందే. సరిగ్గా అపెక్స్ సమావేశం రోజునే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం చూస్తే ఏదో జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఏపీ విపక్ష నేత టీడీపీ అధినేతకు ఆయన కుమారుడికి చెక్ పెట్టే ఫైల్స్ను జగన్ సర్కార్ సిద్ధం చేసిందని, అందుకు అవసరమైన కేంద్రం సాయాన్ని అందించాలని జగన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు చంద్రుళ్ళ లక్ష్యంగా తాజా భేటీ ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా పావులు కదపాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే జల వివాదాల్ని ఈ మధ్యన అదే పనిగా హైలైట్ చేస్తున్నారు. కేంద్రాన్ని తప్పుపట్టే అవకాశం ఏమాత్రం లభించినా విడిచిపెట్టడం లేదు. ఈ తీరును మోదీ షాలు తీవ్రంగా పరిగణించినట్లుగా సమాచారం. అందుకే జగన్ భేటీతో పలు అంశాలు క్లారిటీ రావడంతో పాటు కేసీఆర్ తీరును తప్పుపట్టే అంశాలను కూడా చర్చిస్తారని చెబుతున్నారు. సీఎం జగన్ ఎజెండాలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులపైన తాజా భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.